హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక స్మాల్ థింగ్ మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఆ స్మాల్ థింగ్ ఏందనుకుంటున్నారా? సో వీడియోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వచ్చేసి లక్కీ పాప స్పెషల్గా పాప గుర్తుగా నేను పెట్టుకున్న బట్టలు అన్నీ చూపిస్తాను. సో చాలా మెమొరీస్ అయిన బట్టలు అయితే లక్కీ ఇందులో ఉన్నాయి. ఇంకా చాలా ఉండేవి, బట్ కొన్ని అయితే కొన్ని మనకు స్పెషల్ ఉంటాయి కదా, ఆ స్పెషల్ అయితే కొన్ని చిన్నప్పటి ఉంచుకున్నాను. ఇంకా చాలా బట్టలు చెప్పకూడదు కానీ మా అన్నయ్య పిల్లలు, సో మా కోడళ్ళు, మా అల్లుళ్ళు అయితే నిజంగా ధీరజ్ బట్టలతోనే, లక్కీ మెయిన్ అయితే లక్కీ పాప బట్టలతోనే అయితే చాలా యూజ్ అయినాయి వాళ్ళకి. సో అలా ఎందుకంటే అన్నీ పెట్టుకుంటాము కొంతగానే యూజ్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసిన అన్నమాట. వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా కొన్ని మిగిలినాయి, నేను స్పెషల్గా ఉంచుకునే చూపిస్తాను ఇప్పుడైతే. సో ఇది ఫస్ట్ అయితే లక్కీ పాప చిన్నప్పుడు నేను బంజారా ట్రెడిషనల్ డ్రెస్ ఉంటుంది కదా, సో బంజారా ట్రెడిషనల్ డ్రెస్ ఒకటి అయితే ఇలా లక్కీ పాప కోసం చేయించాను నేను. ఇది తీసుకున్నాను, చేయించింది కాదు, రెడీమేడే. సో ఇది ఇది అలాగే పెట్టుకున్నాను ఇంకా గుర్తుగా. ఇవి మళ్ళీ 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 దొరకవు కదా. సో ఇది ఒకటి వచ్చేసి చున్నీ అండ్ లెహెంగా. సో నేను సైజ్ ఇంకా చిన్న సైజ్ ఏం చెప్పలేదు, ఇది ఇలాగే పెట్టేశాను, ఇంకా వేసుకోలేదు కదా అని చెప్పేసి. బట్ ఇది ఇది ఒకటి, ఇది వచ్చేసి దుప్పటా అండ్ ఇవన్నీ ఇలా కవర్లలో పెట్టుకున్నాను. సో ఎప్పటికైనా నాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇది ఇంకా వెరీ స్పెషల్ డ్రెస్ అన్నమాట. సో అన్నీ ఇలా బ్యాగ్లో పెట్టేసాను, ఫస్ట్ అయితే అన్నీ తీసుకున్నాను నేను. ఈ డ్రెస్ చూసారా? సో ఇది లక్కీ పాప ఫస్ట్ బర్త్డేకి తీసుకున్న డ్రెస్ అన్నమాట. మొత్తం ఎంత క్యూట్గా ఉందో చూడండి. అప్పుడైతే ఇంకా మా బంగారు తల్లి మెరిసిపోయింది. సో దీనికి దుప్పటా కూడా వచ్చింది. మొత్తం డ్రెస్ చూపిస్తాను ఎట్లా వచ్చిందో. సో స్కర్ట్ ఇది, ఇది పైన జాకెట్, హ్యాండ్స్ కూడా వచ్చినాయి కానీ నేను ఇంకా అప్పుడు చిన్న పాప కదా, హ్యాండ్స్కి నేను ఏది అసలు స్టిచ్చింగ్ చేయలేదు. ఇది వచ్చేసి దుప్పటా, ఇది లక్కీ పాప ఫస్ట్ బర్త్డే డ్రెస్ ఇది. అసలు నేను ఇది ఎవరికి ఇవ్వాలి అని దలుచుకోలేదు, ఎందుకంటే తన గుర్తుగా ఉంటుందని చెప్పేసి. అప్పుడు ఇది 2000 అరౌండ్ 2500 అలా పడింది. అప్పుడు వర్క్ది కాస్ట్లీ ఉండే కదండి బట్టలు అయితే, ఇలా వర్క్ వచ్చినాయని. ఇప్పుడంటే రేట్ తగ్గినాయి కానీ ఒకప్పుడు స్టార్టింగ్లో అప్పుడైతే వీటి రేట్లు అయితే ఎక్కువ ఉండే. అందుకనే ఇక లక్కీ పాప గుర్తుగా అయితే ఈ డ్రెస్ అలాగే పెట్టుకున్నాను. డ్రెస్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇవన్నీ కూడా ఏమి అని చెప్పగలుగుతాను చెప్పండి. ఇది ఒకటి లెహెంగా కూడా స్టిచ్చింగ్ చేయించాను లక్కీకి. సో ఈ క్లాత్ వచ్చేసి మా ఆడపడుచు తీసుకొచ్చింది తిరుపతి నుంచి. ఇది దీన్ని అయితే ఇలా స్టిచ్చింగ్ చేయించాను నార్మల్గా. సో ఇది ఎన్నో ఎన్నో ఫొటోస్ ఉన్నాయి లక్కీ పాప, ఇవన్నీ చాలా గుర్తుగా పెట్టేసుకున్నాను ఇంకా అలాగే. ఇది ఒక డ్రెస్ అండ్ ఫ్రాగ్, ఇదొకటి ఇదొక ఫ్రాగ్ అయితే. ఇంకా అసలు ఇది ఒక్క ఒక మామూలుగా ఒకరోజు వేసుకుంది ఇంకంతే, ఎక్కువ ఏం వేరు, ఒక వాష్ కూడా కాలేదన్నమాట ఈ డ్రెస్ అయితే. ఇందుకో అప్పట్లో ఇట్లా డ్రెస్సులు వేస్తుంటే బాగా ఇరిటేషన్ అయ్యేది, అందుకే ఈ డ్రెస్ అయితే ఎక్కువ వేయలేదు నేను. ఇంకా ఇలాగే గుర్తుగా పెట్టేసుకున్నాను లక్కీ పాప గుర్తుగా. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఫుల్గా ఎమోషనల్ అయిపోయాము. సో వీడియో తీసేది అయితే మా వారే కాబట్టి తను కూడా నిజంగా ఆయనకు కూడా తెలియదు నేను ఎన్ని బట్టలు దాచిపెట్టానని చెప్పేసి. సో ఇవన్నీ చూపిస్తుంటే ఇంకా ఇద్దరం అయితే ఇంకా నిజంగా ఫుల్గా ఎమోషనల్ అయిపోయామన్నమాట. సో ఇది భగవంతుడు ఎందుకో ఇలాంటి పరిస్థితుడో నిజంగా అర్థం కాదు, బట్ ఏం చేస్తాం, అన్ని పరిస్థితులను బట్టి నిలబొక్కోవాలి కదా. అండ్ ఇంకా లైఫ్లో ఇంకా వాటినే తలుచుకుంటూ అక్కడే ఆగిపోలేం కదండి. సో అలా చూసి చూడనట్టు అన్నీ భరిస్తూ దిగమింగుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఏదైనా కానివ్వండి, పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాం కదా. సో అది మన కళ్ళ ముందు పిల్లలు అలా అయిపోతే చూడలేం కదండి. సో నిజంగా చెప్తున్నాను. సో ఇలాంటి పరిస్థితి అయితే నిజంగా ఎవరికి రావద్దు. సో చాలామంది అనుకుంటారు వీళ్ళకేం తక్కువ అని అనుకుంటారు, కానీ పిల్లలు బాగుంటే మనం బాగుంటాం, వాళ్ళ ముందర ఇంకా ఇవన్నీ కూడా ఎంత ఆస్తి ఉన్నా కూడా తక్కువనే అన్నమాట నిజంగా అండి. సో ఇవన్నీ చూపిస్తుంటే మా వారైతే షాక్ అయిపోయారు. ఇంకా ఒక గంట వరకు అయితే మేము నిజంగా సో మనుషులు మనుషుల్లా కాలేదన్నమాట. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నా వల్ల అవ్వట్లేదు, అంత బాధగా అనిపిస్తుంది నాకైతే. బట్ ఏం చేస్తాం, తప్పదండి, తలరాత నుంచి తప్పించుకోలేం కదా. అండ్ ఇదొకటి,
ప్రతిది ఇంకా అన్ని లక్కీ పాప గుర్తుగా, ఇదొక క్యాప్, ఇవన్నీ లక్కీ పాపకి యూజ్ చేసిన క్యాప్స్ ఇంకా చాలా ఉండే, బట్ ఇంకా ఎక్కడెక్కడో అందరికి ఇచ్చేసాను, అలా వెళ్ళిపోయాయని. అండ్ ఇవైతే క్యాప్స్ ప్రతిది ఇంకా అన్ని దాచిపెట్టుకున్నాను. సో ఇదొక మిద్ది అన్నమాట, స్కర్ట్ లాగా వస్తుంది, కొత్తది ఇది కూడా, అలాగే ఉంది. దీనిపైన ఒకటి వచ్చేసి బ్లూ కలర్ అయితే ఒకటి ఉండే, బట్ ప్యాంట్ లాగా వచ్చింది, అది వేరే వాళ్ళకి ఇచ్చేసిన. ఇంకా ఇది ఒకటైతే ఉంది. ఇది ఇవన్నీ ఉన్నాయి లక్కీ పాప గుర్తుగా. ఇంకా మంచి మంచి డ్రెస్సులు, ఇక్కడ చూడండి, ఇది కూడా బర్త్డే అప్పుడు తీసుకుంది అన్నమాట, లక్కీకి బర్త్డే అప్పుడు తీసుకున్న డ్రెస్సులు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది, బట్ తప్పదు కదా చెప్తాను. ఇంకేం చేస్తామండి, ఏదో ఒకటి ఇది బర్త్డేకి తీసుకుంది. దీనిపైన అయితే ఇది స్మాల్, అంటే లోపల నుంచి ఇన్నర్ వేసుకోవడానికి. సో ఇది ఇలాగ వస్తే డ్రెస్ మొత్తం. ఇదొకటి, ఇదైతే ఇంకా లక్కీ కానీ మాకు కానీ చాలా ఇష్టమైన ఫ్రాక్ అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో కదా, ఇప్పటికీ అసలు ఎంత క్యూట్ గా, ఎంత బాగుందో ఈ డ్రెస్ అయితే. బట్ మా చెల్లె అంటుండే ఇది వేసినప్పుడు లక్కనికి దండం పెడతాను, ఈ డ్రెస్ మాత్రం ఊకే జారిపోతుంది కిందికి ఎత్తుకున్నప్పుడు అని చెప్పేసి అంటుండే. మా చెల్లె పాపం చాలా హెల్ప్ చేసింది. ఇదొకటి లక్కీ పాప నచ్చిన డ్రెస్ మా అందరికి, నాకు చాలా ఇష్టం ఈ డ్రెస్. అండ్ ఇంకో ఫ్రాక్ వచ్చేసి ఇదన్నమాట. సో చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. ఇప్పుడు అంటే ఇది మ్యాక్సిమం వేసి ఒక 7-8 ఇయర్స్ అవుతుంది, ఎక్కువనే. సో ఇది వచ్చేసి 4-5 ఇయర్స్ అప్పుడు వేసిన ఫ్రాక్ అన్నమాట. ఇది ఇంకా చాలా కొత్త కొత్త కాటన్ ఫ్రాక్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇచ్చేసిన ఇంకా వేరే వాళ్ళకి. ఎన్న అలాగే ఉంచుకుంటే ఏం చేసుకోని చెప్పండి, ఇంకెవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి. ఇంకా నాకు స్పెషల్గా లక్కీ పాప గుర్తుగా స్పెషల్గా ఉండే మాత్రమే ఇవి ఉంచుకున్నాను. ఇది చూడండి, ఇదైతే స్టిచ్ చేయించాను నేను క్లాత్ తీసుకొని, ఇది ఒక్కరోజు కూడా వేయలేదు అసలు, ఇది వేయలేదు. ఎందుకంటే తనకి నాకేమో ఇలాంటి అన్ని వేయాలని ఇష్టం ఉండే, బట్ లక్కీకి అయితే ఇవన్నీ వేసుకోకపోతుండే. రెండు సేమ్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను, కానీ అసలు ఒక్క వాష్ కూడా కాలేదు రెండు అయితే కూడాను. ఇంకా ఇది కూడా లక్కీ పాప సెకండ్ బర్త్డే అనుకుంటా, ఇది సెకండ్ బర్త్డేకి, సెకండ్ బర్త్డే తీసుకున్న డ్రెస్. దీని కింద లెగ్గిన్ వచ్చింది, పింక్ కలర్ లెగ్గిన్ ఒకటి వచ్చింది, కానీ లెగ్గిన్ లేదు ప్రజెంట్ అయితే. ఇది సెకండ్ బర్త్డే తీసుకుంది. అండ్ ఇది కూడా సెకండ్ బర్త్డే తీసుకుంది అన్నమాట. ఇది కూడా చాలా చాలా బట్టలకు చాలా, అప్పుడు స్టార్టింగ్లో ఇంకా ఒక్క గానొక కూతురు, అందులోనూ ఫస్ట్ కూతురు కాబట్టి ఇంకా అన్నీ తీసుకోవాలని అయితే అదొక తృప్తి. ఆడపిల్లలకి ఎంత తీసుకున్నా కానీ అదొకటి వెళ్తే కదండి, అందుకే ఇవి ఇందాక చెప్పాను కదా దీనిపైన టాప్ వెళ్ళేది, ఇప్పుడు కనిపించింది ఇదన్నమాట దీని మీద డ్రెస్ ఓవరాల్గా. అండ్ ఇదొకటి, అండ్ ఈ షార్ట్ అయితే లక్కీ పాప ఎన్ని సార్లు వేసుకుందో ఇది దాని ఫేవరెట్, మా ఫేవరెట్ కూడా ఈ షార్ట్ అయితే, చాలా బాగుండేది. ఇదొకటి, అండ్ నెక్స్ట్ అయితే ఇదండి, ఇదొకటి స్కర్ట్ లాగా ప్యాంట్ లాగా వచ్చింది, జస్ట్ ప్యాంట్ లాగా వచ్చింది. ఇది ఓవరాల్గా పైనుంచి కింది వరకు ఒకటే డ్రెస్ అన్నమాట. సో ఇది ఇదైతే అసలు ఒక్క వాష్ కూడా కాలేదు, ఇది కొత్తది అసలు, ఇది ఏ ఒక్కసారి కూడా వాష్ కాలేదు, వేసుకోలేదు కూడా ఇదైతే అసలు. దీని లోపల ఒక జాకెట్ లాగా వచ్చింది కానీ ఇచ్చేసిన అనుకుంటా సమ్ ఏదో అంత ఐడియా లేదు ఇలాగా. అండ్ ఇది చూసారా, ఇది కూడా అసలు ఇది మామూలుగా ధీరజ్ బాబుకి అప్పటిది, కానీ ఇంకా ఇది కూడా అలాగే కొత్తది, అలాగే ఉంది అసలు, వెయ్యనన్నా వెయ్యలేదు. మామూలుగా క్యాజువల్గా సమ్మర్లో వేసుకుంటారు చూసారా పిల్లలు, అది ఎన్నని చెప్తాను అన్నీ ఇవన్నీ అవి. సో ఇది ఇది కూడా స్పెషల్ ఫ్రాగే, ఇంకా ఇది చూడండి ఇదొకటి. కొంచెం లాంగ్ ఫ్రాక్స్ లాగా తీసుకున్నాను ఎక్కువ, అలాగా ఎక్కువ లక్కీ పాపకి ఫ్రాక్స్ వేయడానికి అయితే రీజన్ ఉందన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఒక 3 ఇయర్స్ నుంచి తనకి కొంచెం ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నేను ప్యాంట్లు అలా కాకుండా ఓన్లీ ఫ్రాక్స్ మీదనే, మొత్తం ఇంకా ఫ్రాక్స్ మీదనే ఇలా ఫోకస్ అని తనకు ఫుల్గా లెంతీగా ఉంటుందని చెప్పేసి నేను అన్ని ఫ్రాక్సే తీసుకున్నాను.
ఇంకా చాలా చాలా బోల్డ్ అని బట్టలు కూడా అందరికి ఇచ్చారనమాట పిల్లలకి. సో చెప్పాను కదా మా అన్నయ్య పిల్లలు కానీ ఇంకా వేరే ఇంకా చుట్టుపక్కల ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ చాలా అయితే ఇచ్చేసాను. ఓవరాల్గా అయితే ఇవి ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలియదు. ఎప్పటినుంచో మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను నేను, బట్ ఇవాళ కుదిరిందనమాట. ఇవన్నీ నా బిడ్డ గుర్తుగా నేను పెట్టుకున్నాయి. సో ఇది ఈ వీడియో చూసినాక తర్వాత ఇప్పుడు చేసేటప్పుడు చేసినా కానీ చూసుకునేటప్పుడు చాలా ఎమోషన్ అనిపిస్తుంది అనమాట. సో ఇది లక్కీ పాప గుర్తుగా మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి స్మాల్ వీడియో. ఇవన్నీ మెమరబుల్ పాప డ్రెస్సులే, వీటితో ఇంకా ఎన్నిసార్లు వేసుకుందో అదైతే, బట్ ఏం చేస్తాం చెప్పండి, అదృష్టం ఉండాలి దేనికన్నా. సో ఇదండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.